ఫ్యామిలీ స్టార్ లో భారీ మార్పు. నైట్స్ కు వచ్చేసరికి హౌస్ఫుల్ బోట్స్ మోత మోగిపోయింది అని ప్రమోషన్స్ అయితే నిర్మాత చేసుకుంటున్నారు. అసలు డే వన్ బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం రాబట్టిందంతో తెలుసుకుందాం పదండి. నిర్మాత చెప్పినట్లుగానే సినిమా నైట్స్ కు వచ్చేసరికి ఫ్యామిలీ ప్రేక్షకులు అయితే ఈ సినిమాను చూడడానికి వచ్చారు. భారీగా తరలి రావడంతో గ్రోత్ అయితే వచ్చింది ఆఫ్లైన్ లో. విజయ్ దేవరకొండ గత చిత్రాలు చూసుకున్నట్లయితే ఖుషీ చిత్రం డే వన్ బాక్సాఫీస్ వద్ద 9,87,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. టాప్ లో ఉండగా లైగిర్ చిత్రం 9,53,00,000 షేర్ అయితే వచ్చింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం 40% ఆక్యుపెన్సీతో మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలో రన్ అవగా నైట్ షోలకు వచ్చేసరికి 50% పైన ఆక్యుపెన్సీ రిపోర్ట్ అయింది. ఈవినింగ్ షోలో ఫ్యామిలీ ప్రేక్షకులు అయితే ఈ సినిమాను చూడడానికి వచ్చారు. అక్కడక్కడ హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా దర్శనమిచ్చాయి. ముఖ్యంగా నైజాంలో 1600 వరకు స్క్రీన్స్ లో డే వన్ కి గన్ రిలీజ్ చేశారు. టైర్ వన్ స్టార్ హీరోలు మాదిరే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేశారని చెప్పాలి. ఓవర్సీస్ లో ప్రీమియర్ డే వన్ వసూలుతోనే $280,000 అయితే క్రాస్ చేసుకుని దూసుకుపోతుంది. సినిమా హిట్ అవ్వాలంటే ఓవర్సీస్ లో 1 మిలియన్ పైన వసూలు అయితే అందుకోవాలి. తెలుగులో చూసుకుంటే 5,80,00,000 వరకు షేర్ అయితే వచ్చింది డే వన్ కి గాను. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీ స్టార్ చిత్రం 8,65,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా అనుకున్న అంచనాలైతే అందుకుంది. గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా 16,70,00,000 వరకు ఉంది. డే వన్ కి గాను సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే అందుకోవడం జరిగింది. భారీ టార్గెట్ తో ఈ సినిమా అడుగుపెట్టింది. 45 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటేనే ఈ సినిమాని హిట్ అంటారు. డే వన్ బాక్సాఫీస్ వద్ద 8,65,00,000 వరకు షేర్ రికవరీ జరిగింది. మరి సినిమా వీకెండ్ డేస్ లో ఎంత వరకు వెళుతుందో చూడాలి. మరి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.